హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీష అని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం పండగలకి ప్రసాదంగా చేసుకునే ఒక రుచికరమైన స్వీట్ చేసుకుందామండి. అలా కాకుండా మనం దసరాలప్పుడు దేవుడికి టెంకాయ కొట్టుకుంటాం కదండి, అది వేస్ట్ చేయకుండా ఈ విధంగా కొబ్బరితో లడ్డు చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి సాఫ్ట్ సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా రెండు కొబ్బరికాయలను పగలకొట్టి ఇలా ముక్కలుగా చేసుకోండి. పెద్దవైనా చిన్నవైనా పర్వాలేదండి. ఇలా చేసుకున్న తర్వాత పీలర్తో కానీ నైఫ్తో కానీ చాపింగ్ బోర్డ్తో కానీ ఇలా వెనక ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇలా చిన్న ముక్కలుగా చేసుకుంటే గ్రైండ్ చేయడం ఈజీగా ఉంటుందండి, పెద్ద ముక్కలు అయితే చాలాసేపు పడుతుంది. చిన్న జార్ తీసుకొని కొంచెంగా కొబ్బరి ముక్కలు వేసి పల్స్లో ఫస్ట్ స్పీడ్లో ఆపుతూ ఆన్ చేసుకుంటూ వేస్తే అన్నీ బాగా నలుగుతాయండి. లేకపోతే ఒక సైడ్ మెత్తగా అయ్యి ఒక సైడ్ పెద్ద ముక్కలుగా అలా ఉంటాయి. అందుకని పల్స్లో ఫస్ట్ స్పీడ్లో ఆపుతూ చేసి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకొని బౌల్లో తీసి పెట్టుకోండి. ఇలా అన్ని ముక్కల్ని చిన్న జార్లో ఇలా ఫైన్గా బ్లెండ్ చేసి బౌల్లో తీసి పెట్టుకోండి. ఒకవేళ కొంచెం పెద్ద ముక్కలు వచ్చాయనుకోండి, వాటిని తీసేసేయండి. ఇలా బ్లెండ్ చేసుకున్న దాని కొలిస్తే నాకు 2 కప్పులు వేయండి. ఈ 2 కప్పుల్ని ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ వేస్తే కొబ్బరి మాడిపోకుండా ఉంటుంది. 8 నుంచి 10 నిమిషాలు వేయించుకుంటే కొబ్బరిలో ఉన్న పాలంతా ఇంకిపోయి ఇలా పొడి పొడిగా అవుతుందన్నమాట. ఇలా పొడిగైన తర్వాత దీనిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే నెయ్యి కొబ్బరిలో బాగా కలిసిపోతుందండి. ఇలా నెయ్యి కొబ్బరిలో బాగా కలిసిపోయిన తర్వాత మనం దేంతో అయితే కొబ్బరి తురుము తీసుకున్నామో దాంతో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకోండి. పాలు పోసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు అలా కలుపుతూ ఉంటే కొబ్బరి పాలనంతా అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుందండి. ఈ విధంగా గట్టిగైన తర్వాత 1 కప్పు చక్కెర వేసుకోండి. మనం కొబ్బరి తురుము ఎంత తీసుకున్నామో దాంట్లో కరెక్ట్గా సగం చక్కెర వేసుకోవాలి. అప్పుడే స్వీట్ మనకు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట, లైట్గా పాకం కూడా కరెక్ట్గా వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే చక్కెర కరిగి పలచగా అవుతుందండి. లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ దగ్గర అవుతుంది. ఇలా 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం ఇలా దగ్గరకు వచ్చి ప్యాన్ కంటుకోకుండా వస్తుందన్నమాట. ఇది కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి, మరీ గట్టిగా అయితే ఉండలు చుట్టడానికి రాదు. గట్టిగా అయిందనుకోండి లడ్డును చుట్టేటప్పుడు విరిగిపోతాయన్నమాట. ఈ స్టేజ్లో మీరు కావాలంటే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోండి. ఈ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి కలపండి. చేతికి లైట్గా నెయ్యి అప్లై చేసి కొంచెం మిశ్రమం తీసుకొని మీకు ఇష్టమైన సైజులో లడ్డూలు చుట్టుకోండి. ఇలా నెయ్యి అప్లై చేస్తే లడ్డు మిశ్రమం చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఇది చుట్టేటప్పుడే లైట్గా స్టిక్గా ఉంటుందన్నమాట, అంటే చక్కెర పాకం కరెక్ట్గా వచ్చిందని అర్థం. ఇలా లడ్డు చేసిన తర్వాత దీన్ని డెకరేట్ చేసుకోవడానికి ఎండు కొబ్బరి పొడిలో ఇలా అద్దుకుంటే చూడడానికి అందంగా ఉండడమే కాకుండా చాలా రుచిగా ఉంటుందండి. చేతితో ఈ విధంగా అన్నాం అనుకోండి, ఎక్స్ట్రా కొబ్బరి పొడి అంతా పడిపోతుందన్నమాట. ఇప్పుడు ఇది ప్లేట్లో పెట్టుకోండి. ఇలా ఇంకొకటి చేసి చూపిస్తానండి. వీటిని మీరు రెడీమేడ్గా దొరికే డిస్కేటెడ్ కోకోనట్తో కూడా చేసుకోవచ్చండి ఈ కొబ్బరి లడ్డూలు. ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మీకు ఇష్టమైన నట్స్తో గార్నిష్ చేసుకోవచ్చండి. నేను పిస్తాతో గార్నిష్ చేశాను. అంతేనండి, సాఫ్ట్గా టేస్టీగా ఉండే కోకోనట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇది నోట్లో వేసుకుంటే అలానే కరిగిపోతాయండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.